హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మంచి హెల్దీ లడ్డు తయారు చేయడం చూద్దాం. అంటే ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా, పాకం పట్టకుండా హెల్దీగా నువ్వులతో లడ్డు తయారు చేయడం చూద్దాం. ఈ లడ్డుల్లో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చలికాలంలో ఇది కంపల్సరీ, రోజు ఒకటి తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. ఈ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. జస్ట్ రెండే ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నువ్వులు 1 కప్, తురిమిన బెల్లం 1 కప్. నువ్వులు ఎంత తీసుకుంటే, నేను బెల్లం అంత తీసుకున్నాను. స్వీట్ తక్కువ కావాలి అంటే బెల్లంని తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వుల్ని మనం వేయించుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఈ నువ్వులు చిటపటలాడి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. నోట్లో వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత బ్లెండర్లో వేయించుకొని చల్లార్చుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. మూత పెట్టి ఒక్కసారి మిక్సీలో తిప్పుకోవాలి. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోకూడదు, ముద్దైపోతుంది. ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే పౌడర్లో బెల్లం తురుము వేసుకోవాలి. ముందుగా నువ్వుల్ని పౌడర్ చేసుకున్న తర్వాతనే బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీలో తిప్పుకోవాలి. ఇలా బెల్లం, నువ్వులు అంతా పౌడర్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇలాగా మనకు కావాల్సిన సైజులో మనం ఈ లడ్డులాగా చుట్టుకోవచ్చు. స్మూత్గా లడ్డు ప్రిపేర్ అయిపోయింది. చూసారా, మనం ఏమి ఆయిల్ రాసుకోకుండానే చేతికి ఆయిల్ లాగా కనిపిస్తుంది. నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా. నువ్వులు, బెల్లం హెల్త్కి చాలా మంచిది. ఇలా అన్ని లడ్డూలను చేసుకుని 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈ లడ్డూలు 10-15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.